Hi friends, welcome to our channel. Friends, this video lo meeku oka manchi information aithe teesukochanu. Promissory note. This promissory note e vidhanga raayali, ela raaste chellutundi, ante chattam drushtilo ela raaste chellutundi anedi meeku vivaristanu. Aithe ee promissory note anedi ela padithe ala raaste chelladu. Deeniki konni rules and regulations guidelines untayi anamata. Ante niyama nibandhanalu untayi. Ala raastene ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి అమౌంట్ అంటే డబ్బులు కట్టకుంటే మీరు కోర్టుని ఆశ్రయించి ఆ డబ్బును పొందవచ్చు అన్నమాట. ఒకవేళ అంటే ఆ ప్రాసెస్ని ఆ ప్రొసీజర్ అంటే ఆ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్లు రాస్తే ఆ ప్రామిసరీ నోట్ అనేది చెల్లదు. అయితే ఇది లీగల్గా ఎలా రాయాలి అంటే చట్టపరంగా ఈ ప్రామిసరీ నోట్ చెల్లాలంటే ఎలా రాయాలి అసలు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవన్నీ ఫిల్ చేస్తాను. అసలు మీకు ప్రామిసరీ నోట్ ఎలా రాస్తారు, చట్టం దృష్టిలో ఏ విధంగా రాయాలి, వాటికి ఉన్న గైడ్ లైన్స్ ఏంటి, దీని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో నేను అందిస్తాను. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మధ్యలో స్కిప్ చేస్తే మీరు ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతారు కాబట్టి. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ప్రామిసరీ నోట్లో ఇద్దరు వ్యక్తులు ఉంటారు, వాళ్ళని మనం రుణగ్రహీత రుణదాత అంటాము. ఎవరైతే డబ్బు తీసుకుంటున్నారో వారు రుణగ్రహీత, ఎవరైతే డబ్బు ఇస్తున్నారో వారు రుణదాత. అంటే డబ్బు తీసుకుంటున్న వ్యక్తిని రుణగ్రహీత అంటాము, డబ్బు ఇచ్చే వ్యక్తిని రుణదాత అంటాము. అయితే ఇక్కడ ఈ ప్రామిసరీ నోటు రాయవలసింది ఎవరు అంటే రుణగ్రహీతలు మాత్రమే రాయాలి. అంటే ఎవరైతే డబ్బు తీసుకుంటున్నారో వాళ్ళు రాయాలన్నమాట, వారి చేయితోటి రాయించాలి. డబ్బు ఇచ్చే వ్యక్తి డబ్బు తీసుకుంటున్న వ్యక్తితోటి ఈ ప్రామిసరీ నోట్ అనేది రాయించాలి. అయితే ప్రామిసరీ నోట్ అంటే ఇందులో రెండు పదాలకు అర్థాలు ఉన్నాయి. ప్రామిస్ అంటే అప్పుగా తీసుకున్న డబ్బును ఒప్పుకుంటూ చేసే వాగ్దానం. అలాగే నోట్ అంటే రుజువుగా లిఖితపూర్వకంగా ఇచ్చే పత్రాన్ని నోట్ అంటాం. అంటే తీసుకున్న అప్పును గుర్తిస్తూ చెల్లిస్తాను అనే వాగ్దానంతో లిఖితపూర్వకంగా ఇచ్చేటటువంటి ఎండోర్స్మెంట్ లేదా ఆమోద ముద్ర సంతకం ఈ ప్రామిసరీ నోట్ అంటాము. అయితే ప్రామిసరీ నోట్ను మేజర్లు అంటే 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే రాయాలి. మైనర్లు అంటే 18 సంవత్సరాలు నిండిన వారు ఈ ప్రామిసరీ నోట్ రాస్తే చెల్లదు, గుర్తుంచుకోండి. ఇక ఈ ప్రామిసరీ నోట్ అనేది లిఖితపూర్వకంగా ఉండాలి, ప్రాపర్ డేట్ రాయాలి, దాంట్లో మనం ఎంత డబ్బు తీసుకుంటున్నాము, పలానా వ్యక్తి దగ్గర నుండి ఇంత డబ్బు అని ఇక్కడ రాయాలి. దీన్ని అక్షరాల్లో కూడా రాయాలి. ఒకే ఇంకు పెన్ను వాడాలి, 2-3 రంగుల కలర్ పెన్నులు వాడకూడదు. ఏదైనా ఒక పెన్నుతోటి మాత్రమే ఈ ఫామ్ అంతా ఫిల్ చేయాలి. ఇక్కడ ఇద్దరి సాక్షి సంతకాలు తీసుకోవాలి. ఇందులో నిర్దిష్టంగా ఏం రాయాలి అంటే, నీ దగ్గర నుంచి ఇంత డబ్బు నా కుటుంబ అవసరాల నిమిత్తం తీసుకుంటున్నాను, మీకు కానీ మీ తరపున ఎవరికైనా కానీ ఎవరికైతే ఈ ప్రామిసరీ నోటు ట్రాన్స్ఫర్ చేస్తారో వారి ద్వారా వారికి కానీ బేషరతుగా అంటే ఎలాంటి షరతు లేకుండా వెంటనే డబ్బు చెల్లించగలవాడను అని రాసే పత్రం అన్నమాటిది. ప్రామిసరీ నోటు కేవలం డబ్బుకు సంబంధించినది మాత్రమే, వేరే బంగారం గోల్డ్ కానీ వస్తువులకు సంబంధించిన సమాచారం అనేది ఇందులో రాయకూడదు. ఓన్లీ మనీకి డబ్బుకు సంబంధించినది మాత్రమైతేనే ఈ ప్రామిసరీ నోటు యూజ్ చేస్తాం మనం. అయితే ఈ ప్రామిసరీ నోటుకు కాల వ్యవధి కూడా ఉంటుంది. దీనికి కాల వ్యవధి 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు దాటితే మనం ఏమీ చేయలేము, డబ్బు రాబట్టడానికి ప్రయత్నాలు కూడా చేయలేము. ఒకవేళ 3 సంవత్సరాలు అవడానికి వస్తోంది, అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బు చెల్లించడం లేదు, అప్పు ఎలా రాబట్టాలంటే మనం వాళ్ళను అడుగుతాం. వాళ్ళు ఇవ్వని పక్షంలో ఒక లీగల్ నోటీస్ అనేది పంపిస్తాం, దానికి కూడా స్పందించుకుంటే డైరెక్ట్గా మనం 3 సంవత్సరాల లోపే కోర్టును ఆశ్రయించాలి. ఈ ప్రామిసరీ నోట్ తీసుకొని మా డబ్బులు మాకు ఇప్పించండి అని కోర్టులో మనీ సూట్ వేసుకోవాలన్నమాట, కేసు వేసుకోవాలి. కొంతమంది రుణదాతలు 3 సంవత్సరాల లోపు మేము చెల్లించలేము, మాకు కొంత గడువు కావాలి అని అన్నప్పుడు దానికి ఏం చేయాలి అంటే, ఇలాంటి పరిస్థితుల్లో మనం చట్టంలో 3 రకాల షరతులు చెప్పారు. 1, చాలామంది తీసుకున్న అప్పులో కొంత పార్ట్ పేమెంట్ ఇస్తారన్నమాట. అంటే 50,000 అప్పుగా తీసుకున్నాను, దాని నిమిత్తం 10,000 పార్ట్ పేమెంట్గా ఇస్తున్నానని చెప్పేది అందులో రాసుకుంటాం మనం. ఆ పార్ట్ పేమెంట్ ఇచ్చిన డేట్ నుండి మళ్ళీ 3 సంవత్సరాల కాలం వరకు కలిసి వస్తుందన్నమాట. ఇది ఒక పద్ధతి. ఇక 2, ఎక్నాలజీ షీట్ అంటే
మీ దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నా అని ఒప్పుకోవడం, అంటే నిర్దిష్టంగా ఒప్పుకోవడం. మేము మీ అప్పును కొన్ని పరిస్థితుల కారణంగా చెల్లించలేకపోతున్నాము, ఈ డబ్బును మేము ఇప్పటికైనా చెల్లిస్తాము అని చెప్పడాన్ని అక్నాలెడ్జ్మెంట్ షీట్ అంటారు. ఇక మూడోది రెన్యువల్. రెన్యువల్ అంటే ఇంకొక కొత్త ప్రామిసరీ నోటు రాసుకోవడం. అందులో ఇంతకుముందు ఉన్న పాత ప్రామిసరీ నోటు గురించి ప్రస్తావించడం. కాబట్టి మరలా దాన్ని మేము పునరుద్ధరించుకుంటున్నాము, కాబట్టి మాకు ఇంకా 3 సంవత్సరాల కాల వ్యవధి కావాలి, వస్తుంది అని రాస్తారన్నమాట. ఈ 3 పద్ధతుల ద్వారా ప్రామిసరీ నోటు 3 సంవత్సరాల కాల వ్యవధి దాటకుండా ఉండడానికి ఉపయోగపడుతుందన్నమాట. అయితే ఇవంతా, ఈ మ్యాటర్ అంతా ప్రామిసరీ నోటు వెనుక భాగం, అంటే ఇటు 2 పేజీస్ ఉంటాయి, సో ఇందులో వెనుక భాగం ఇక్కడైనా రాసుకోవచ్చు, ఇక్కడ రాసుకోవచ్చు అన్నమాట. రాసి సంతకం కూడా పెట్టించాలి నోటు. ఈ నోటు ఒకవేళ మ్యాటర్ సరిపోలేదనుకోండి, వేరే పేపర్ వైట్ పేపర్ మీద రాసి కూడా దీనికి అటాచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక ప్రామిసరీ నోటు ద్వారా కోర్టును ఆశ్రయించాలి అంటే, ఒకవేళ ఆ వ్యక్తి డబ్బు ఇవ్వకుంటే అన్నమాట, అట్లాంటి టైంలో ప్రామిసరీ నోట్ వ్యాలిడిటీ 3 సంవత్సరాల కంటే ఎక్కువ కావద్దు, లిఖితపూర్వకంగా ఉండాలి, ఒకే పెన్ను ఒకే ఇంకుతోటి రాయాలి, డేటు వెయ్యాలి, తీసుకున్న డబ్బుని అంకెలలోనూ అక్షరాల్లోనూ రాయాలి, ఇద్దరి సాక్షుల సంతకం పెట్టించాలి, టైం లిమిటేషన్ చూసుకోవాలి, మరియు ఈ నోటు ఎవరు రాసి ఇస్తున్నారో లిఖితపూర్వకంగా ఉండాలి, వారి సంతకం కూడా ఉండాలి. ఇప్పుడు ఈ ప్రామిసరీ నోట్ని ఎలా రాయాలనేది మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు, నాగేష్ అండ్ చరణ్. ఇందులో డబ్బులు ఇస్తున్న వ్యక్తి నాగేష్, డబ్బులు తీసుకుంటున్న వ్యక్తి చరణ్. అయితే చరణ్ 50,000 అప్పుగా నాగేష్ వద్ద నుంచి తీసుకుంటున్నాడు. అయితే ఇక్కడ అంకెల్లో ఇక్కడ 50,000 అని రాయండి. ఏసీ ఇలా గీత, తేదీ కూడా ఇక్కడ వేయండి, డేట్, మంత్, ఇయర్. ఈ డేటు మంత్ అనేది ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతారు, మంత్ని డేట్గా తీసుకుంటారు, డేట్ని మంత్గా తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ తెలుగులో అక్షరాలలో రాయండి, 1వ తేదీ సెప్టెంబర్ 2021 అని రాయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, రాయించుకున్నవారు, రాసి ఇచ్చినవారు, రాయించి ఇచ్చినవారు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రాయించుకున్నవారు అంటే ఎవరైతే డబ్బులు ఇస్తున్నాడో అతను ఈ ప్రామిసరీ నోటు రాయించుకుంటున్నాడు, అంటే రుణదాత రుణగ్రస్తుని చేత రాయించుకుంటున్నాడు. అంటే డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో, ఇక్కడ ఎవరు తీసుకుంటున్నారు, చరణ్ తీసుకుంటున్నాడు, సో అతని చేత రాయించుకుంటున్నాడు అన్నమాట ఈ నాగేష్ అనే వ్యక్తి. అయితే డబ్బులు ఎవరైతే ఇస్తున్నాడో రుణదాత, అతని పేరు ఇక్కడ రాయాలి, ఇంటి పేరుతో సహా రాయాలి. అయితే నేను ఓన్లీ నేమ్ మాత్రమే రాస్తున్నాను, నాగేష్. నాగేష్ అనే అతను డబ్బులు ఇస్తున్నాడనమాట, ఎవరికి, చరణ్కి ఇస్తున్నాడు. అయితే ఆ చరణ్ తోటి రాయించుకుంటున్నాడు. అయితే ఈ ప్రామిసరీ నోటు కూడా మీకు ముందుగా చెప్పినట్లు ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నాడో అతనితోటి రాయించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు ఇచ్చే వ్యక్తితోటి రాయించకూడదు. గమనించండి, ఇందులో రాసే నేమ్స్ కానీ అడ్రస్లు కానీ అన్నీ ఎగ్జాంపుల్కి మాత్రమే రాస్తున్నాను, ఇవి నిజమైనవి కావు. ఇక్కడ నేమ్ రాసిన తర్వాత అతని ఫాదర్ నేమ్ కూడా రాయండి, సన్ ఆఫ్. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఎక్కడ నివాసం ఉంటున్నారు, నాగేష్ అనే వ్యక్తి డబ్బులు ఇస్తున్నాడనమాట, అతను ఎక్కడ నివాసం ఉంటున్నాడు, మాదాపూర్ మండలం, కందుకూరు మండలం, జిల్లా రంగారెడ్డి. ఓకే, ఇక రాసి ఇచ్చిన వారు అంటే ఎవరైతే ఈ ప్రామిసరీ రాస్తున్నారో, అంటే డబ్బు తీసుకునే వ్యక్తే రాస్తాడు కాబట్టి ఆ రాసి ఇచ్చిన వారి ప్లేస్లో రాయండి, రాయించి ఇచ్చిన వారు కూడా అతనే అవుతాడు ఎవరైతే డబ్బు తీసుకుంటున్నాడు. ఒకవేళ డబ్బు తీసుకుంటున్న వ్యక్తికి ఇల్లిటరేట్ అంటే చదువుకోలేదనుకోండి, అతనికి రాయడం రాదు కాబట్టి వేరే వాళ్ళతోటి రాయించాడు అనుకోండి, అప్పుడు రాసి ఇచ్చిన వారి ప్లేస్లో ఎవరైతే ఈ ప్రామిసరీ నోటు వేరే అతను రాస్తున్నాడో అతని పేరు రాయాలి. ఇక్కడ రాసి ఇక్కడ దస్తూరి ఉంది కదా, ఇక్కడ కూడా అతని పేరు రాయాలి. అయితే ఇప్పుడు ఈ డబ్బు తీసుకుంటున్న వ్యక్తే రాస్తున్నాడు, అతనికి చదువుకున్నాడు కాబట్టి రాస్తున్నాడు. అయితే అతని పేరు, ఇంటి పేరు డాష్ 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 చరణ్, సన్ ఆఫ్ కూడా రాయాలి వాళ్ళ ఫాదర్ నేమ్.
అండ్ రాయించి ఇచ్చినవారు అంటే సేమ్ ఈ ప్రామిసరీ నోట్ ఎవరైతే రాస్తున్నాడో అతనే రాయించి ఇస్తున్నాడు కాబట్టి ఆ డబ్బు తీసుకునే వ్యక్తి అనమాట చరణ్ అతని పేరు రాయండి సన్ ఆఫ్ ఓకే ఇక్కడ అర్థం ఏందనుకుంటున్నాను రాయించుకున్నవారు నాగేష్ అంటే డబ్బులు ఇస్తున్నాడు రాసి ఇచ్చినవారు అంటే డబ్బులు తీసుకుంటున్న వ్యక్తి చరణ్ ఈ రాయించి ఇచ్చిన వారి ప్లేస్లో కూడా చరణ్ పేరే రాయాలి ఒకవేళ చదువుకోకుంటే వేరే అతని పేరు ఇక్కడ రాయొచ్చు ఇక అతని అడ్రస్ సేమ్ మండలం ఇక డబ్బు ఎందు నిమిత్తమో కూడా కంపల్సరీ రాయాల్సి ఉంటుంది ఏ పర్పస్ కోసం డబ్బు తీసుకుంటున్నాడు ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా మెడికల్ ఎమర్జెన్సీ వల్ల లేదా ఫర్దర్ స్టడీస్ కోసమా దేని కొరకైతే మనీ తీసుకుంటున్నాడో ఆ రిఫరెన్స్ అనేది ఇక్కడ రాయాలి అయితే రాసే వ్యక్తిని ఇన్వాల్వ్ చేసుకొని ఇది చదవండి మీ వద్ద అప్పుగా పుచ్చుకున్న రొక్కం ఇక్కడ మనం అంకెలలో వేసాం కాబట్టి ఇక్కడ అక్షరాలలో రాయాలి తెలుగులో ఇంగ్లీష్లో రాస్తే ఇంగ్లీషు తెలుగులో రాస్తే తెలుగులో ఓకే ఇందుకు వడ్డీ నెలకు రూపాయికి అంటే నూటికి ఒక రూపాయి చొప్పున అయితే ఇక్కడ వడ్డీ విషయంలో 2 రూపాయల కంటే ఎక్కువ వేస్తే ఆ నోటు చెల్లదన్నమాట అయితే 2 రూపీస్ అని ఇక్కడ వేసి అక్షరాలలో ఇక్కడ రాయాలి 2 రూపాయల చొప్పున సాలసరీ కాంపౌండ్ వడ్డీతో అయ్యే అసలు ఫాయిదాలు మొత్తం మీకు కానీ మీ ఆర్డర్ పొందిన వారికి కానీ ఎప్పుడు అడిగినా అప్పుడు డాష్ గ్రామమునకు తెచ్చి ఇచ్చి అంటే ఈ డాష్ ప్లేస్లో మీ అని రాయండి మీ గ్రామమునకు తెచ్చి ఇచ్చి మీ ఈ ప్రామిసరీ నోట్ను మీ చేత రద్దు రాయించి పుచ్చుకొనగల డాష్ అంటే వాడను పుచ్చుకోగల వాడను అని రాయండి ఇందులో ప్రతి ఫలము నగదుగా ఇచ్చినారు గనుక ముట్టినది ఇది డాష్ సమ్మతి అంటే ఈ డాష్లో నా సమ్మతిన రా డాష్ ఇచ్చిన ప్రామిసరీ నోటు రా అంటే రాసి సి అనేది ఇక్కడ రాయండి రాసి ఇచ్చిన ప్రామిసరీ నోటు అయితే ఇక సాక్షులు ఇద్దరు సాక్షులు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఓకే ఇక దస్తూరి ఎవరైతే ఈ ప్రామిసరీ నోటు రాస్తున్నాడు లేదా డబ్బు తీసుకుంటున్నాడో అతని పేరు ఇక్కడ రాయాలి డబ్బు తీసుకుంటున్న వ్యక్తి ఎవరు చరణ్ చరణ్ పేరు ఇక్కడ రాయండి ఓకే అండ్ ఈ స్టాంప్ బిల్ అనేది కంపల్సరీ దీనిపైన డబ్బు తీసుకుంటున్న వ్యక్తి సిగ్నేచర్ కంపల్సరీ చేయాలి అయితే డబ్బు తీసుకుంటున్న వ్యక్తి ఎవరు చరణ్ అతని పేరు ఇక్కడ రాయండి డేట్ కూడా వేయాలన్నమాట ఖచ్చితంగా స్టాంప్ బిల్ మీదనే రాయాలి వేరే పక్కన రాస్తే అది మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది సో ఇదన్నమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఓకే ప్రామిసరీ నోటు రాయడం అయితే అయిపోయింది మరి ప్రామిసరీ నోటు ఎవరి దగ్గర ఉండాలి అంటే ఈ ప్రామిసరీ నోటు ఎవరైతే డబ్బు ఇస్తున్నాడు అంటే నాగేష్ ఇస్తున్నాడు కాబట్టి అతనికి అందజేయాలన్నమాట ఈ ప్రామిసరీ నోటు అతని దగ్గర ఉంటుంది డబ్బు తీసుకుంటున్న వ్యక్తి చరణ్ దగ్గర ఉండదు ఇచ్చే వ్యక్తికి ఈ ప్రామిసరీ నోటు చరణ్ అనే వ్యక్తి రాసి నాగేష్ అనే వ్యక్తికి ఇస్తాడనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్స్ని తెలియజేయండి నేను కంపల్సరీ రెస్పాండ్ ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో